హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కారణ్యాస్ కిచెన్కి స్వాగతం కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఉలవచారుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఉలవచారు ఉడికే ప్రాసెస్ ఎక్కువ ఉండొచ్చు కానీ బట్ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఈజీ దీని టేస్ట్ గురించి నేను మళ్ళీ చెప్పాలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఉలవచార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇప్పుడు చార్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఉలవచారుని తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా రెండు రకాల ఉలువల్ని తీసుకోవాలి ఇవి వచ్చేసి నల్ల ఉలువలు వచ్చేసి ఎర్ర ఉలువలు సో మీరు కావాలంటే వట్టి ఎర్ర ఉలువలతోనైనా చేసుకోవచ్చు ఇలా ఉలువల్ని తీసుకుని ఇప్పుడు ఈ ఉలువల్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు నల్ల ఉలువలు హాఫ్ కప్పు ఎర్ర ఉలువల్ని తీసుకున్నాను ఇలా తీసుకుని దీన్ని నీళ్లతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో ఒక లీటర్ నీళ్ళని పోసుకుని వీటిని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి నార్మల్గా ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళైతే వీటిని కడిగి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి ఒక ఉడికించుకే ఉడికించుకేవాళ్ళు మనం చేసుకునేది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా నానపెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి ఇలా ఓవర్ నైట్ నానపెట్టుకున్న తర్వాత ఇవి ఇలా నాని అందులో వాటర్ అంతా కూడా ఎర్రగా అయిపోతాయి వీటిని ఇలా రాత్రి అంతా నానపెట్టుకున్న తర్వాత ఇలా ఒక కుక్కర్ని తీసుకుని అందులో ఈ ఉలవల్ని నీళ్ళతో సహా పోసుకుని తర్వాత ఇందులోనే మన ఏళ్ళు మునిగేంత వరకు కూడా నీళ్లను పోసుకోవాలి ఇలా నీళ్లను పోసుకుని కుక్కర్ మూతపెట్టి విజిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి గంట సేపు ఉడికించుకోవాలి అంటే మీకు కుక్కర్ విజిల్ వచ్చినా రాకపోయినా కానీ గంట సేపు సిమ్లో ఉడికించుకోండి ఇలా గంట సేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి ఉలవలు లేదో చెక్ చేసుకోండి ఈ విధంగా ఉడకాలి అంటే పట్టుకుంటే మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దాని మీద ఇలా ఒక ని పెట్టి అందులో ఈ ఉలవలు నీళ్ళని పోసి వీటిని వడగట్టుకోవాలి ఇలా ఒక్క గింజ కూడా నీళ్ళలోకి వెళ్లకుండా వడగట్టుకోవాలి మీరు గింజల్ని యాడ్ చేయకుండా చేశారంటే ఈ చారు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా నీళ్ళని వడగట్టుకుని ఒకసారి గిరెటితో ఆ ఉలువల్ని ప్రెస్ చేసి ఈ ఉలువల్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఉలువలతో మనకి పని లేదు సో వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఉలువల నుంచి ఉలువల నీళ్ళైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ చారు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఉలవచారు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెను కానీ లేదా ప్యాన్ కానీ తీసుకోండి తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని గిన్నె కొంచెం వేడవ్వాలి గిన్నె కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి నూనె వేసుకుని నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని ఈ విధంగా కొంచెం దంచి యాడ్ చేసుకోండి ఇలా వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వీటిని ఆవాలు చిటిపెట్లాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆవాలు చిటిపెట్లాడిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా బారుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇలా ఉల్లిపాయని వేసుకుని ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొద్దిగా ఉప్పును కూడా వేసి ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి ఇప్పుడు వెంటనే ఇందులో ముందుగా తీసిపెట్టుకున్న ఉలవల నీళ్ళను పోసి వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వీటిని ఒక పదిహేను నిమిషాల పాటు మరగనివ్వాలి ఇవి పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని దాన్ని నీళ్ళతో ఒకసారి కడిగి అందులో ఒక గ్లాస్ నీళ్ళను పోసుకుని ఇది నానిన తర్వాత ఇందులో ఉన్న గుజ్జంతా తీసేసుకోవాలి ఇలా పావుగంట సేపు లో ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జంతా కూడా పోసి దీన్ని లో ఫ్లేమ్లోనే ఈ నీళ్లు సగం అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నీళ్లు సగమైన తర్వాత కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఉలవచారు అనేది చాలా టేస్టీగా ఉంటాయి మీరు కావాలంటే బెల్లాన్ని చింతపండు నీళ్లు పోసిన తర్వాతే యాడ్ చేసుకోవచ్చు సో ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకుని ఈ బెల్లం అంతా కూడా కరిగేటట్లు చక్కగా కలుపుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి అంతే సూపర్ టేస్టీగా ఉండే ఉలవచారు అయితే రెడీ అయిపోయింది కంపల్సరీగా ఈ నీళ్ళు అనేది సగం అవ్వాలి అప్పుడే ఉలవచారు అనేది టేస్టీగా ఉంటాయి ఇక్కడ నాకు సగం అవ్వడానికి దాదాపు ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు టైం పట్టింది ఇలా ఉడికించుకున్న ఉలవచారుని ఒక గిన్నెలోకి ఇలా స్ట్రెయిన్ చేసుకోండి అంతే ఎమ్మీ ఎమ్మి అయినా ఉలవచారు అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ ప్రాసెస్ అనేది పన్నెండు గంటలకు మొదలు పెడితే నాలుగు గంటలకి ఈ ఉలవచారు రెడీ అయ్యాయి ఇలా చారంతా ఉడగట్టుకున్న తర్వాత ఆ పిప్పినంతా తీసేయండి సో అంతే ఎమ్మి ఎమ్మి అయినా ఉలవచారు అయితే రెడీ అయిపోయినాయి సో ఇవి ఎంత బాగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇవి ఉడకడానికి కొంచెం టైమే పడుతుంది బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చూసారు కదా పులవచారుని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ